ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నగర ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ అన్నారు. అభివృద్ధి పనులలో భాగంగా షాయంపేటలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విద్య వైద్యాన్ని అందించడానికి అధిక నిధులను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. కాజీపేట ఆర్ఓబి పనులు కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యమవుతుందని, త్వరలో వాటిని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. భద్రకాళి బండు, జైన్ టెంపుల్ అభివృద్ధి పనులు ముగింపు దశలో ఉన్నాయన్నారు. అనారోగ్యంతో ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు వినయభాస్కర్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్తో కొంత ఆగింది, అవి కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. నేను ఎంపీ గారు కూడా మరి జీఎం గారిని కలిసి మాట్లాడడం జరిగింది. అతి త్వరలో కూడా ఆ పనులు కూడా ప్రారంభిస్తామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరో అంశము, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు వస్తే, మరి గత 40 ఏళ్ళ నుంచి అంబేద్కర్ నగర్, సాయినగర్లో గుడిసెల్లో ఎండకు ఎండుకుంటా, వానకు తడుచుకుంటా, చలి కొనుక్కుంటున్నటువంటి పేద ప్రజలు ఏదో ఉన్నదో ఆ స్థలంలో ఇళ్ళన్నీ కూడా నిర్మాణం జరిగినాయి. అతి త్వరలో కేటీఆర్ గారిని, మరి సంబంధించినటువంటి మంత్రి గారిని తీసుకొచ్చి మరి ఆ పనులు కూడా, ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా ప్రారంభిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గాన్ని ఒక కార్పొరేటర్ వచ్చి ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, ఒక టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దే ఉద్దేశంతో అనేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు